హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిస్సి వ్లాగ్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే రిపబ్లిక్ డే వ్లాగ్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్. ఇంకా మమ్మీ అయితే చికెన్ కర్రీ ఇంకా బగార రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. ఏదైనా స్పెషల్ డే ఉంటే మా ఇంట్లో మాత్రం బగార రైస్ కంపల్సరీ. కర్రీ ఏమున్నా కానీ బగార రైస్ ఉంటుంది అన్నమాట. లేదంటే అసలు ఇంట్లో ఎవరికి అనిపించదు ఇది ఒక స్పెషల్ డే లాగా అనిపించదు. బగార రైస్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడైతే ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. అంతలోపు నేను మంచిగా రెడీ అవుదాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ మమ్మీ ఏమందంటే నీకు అంత మంచిగా రెడీ రావడం కాదు, నేను రెడీ చేద్దామంటే నాకు టైం లేదు అని చెప్పింది. ఇంకా అందుకే ఇంకా మా కాకి అయితే కాల్ చేశాను అనమాట. వచ్చి ఇంకా అక్క అయితే బాగా రెడీ చేస్తుంది అని చెప్పేసి అక్క కాల్ చేయగానే వచ్చిందనమాట మార్నింగ్. ఇంకా వచ్చైతే ఇప్పుడైతే రెడీ అయితే చేసింది. సో ఇంకా వడ్యాలం అయితే కన్ఫ్యూజ్ అయిందనమాట ఫ్రెండ్స్, ఏది పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 3 ఉన్నాయి, ఆ 3లో అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, కానీ ఏది పెట్టుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా లాస్ట్కి ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా పెట్టుకొని అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ 8:00కి 8:30 అలా రమ్మన్నారు, బట్ నేనైతే ఇంకా 9కి అయితే వెళ్తున్నాను. కొంచెం లేట్ అయింది రెడీ అయ్యేసరికి. ఈసారి అయితే స్కూల్లో కాదనమాట, ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు, గార్డెన్లో, భారత్ గార్డెన్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అందరు ఇంటి దగ్గరనే రెడీ అయ్యి వస్తున్నారు ఫస్ట్ సాంగ్కి. సో మాదైతే 9th సాంగ్ అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయింది, ఇప్పుడైతే వచ్చాము. ఇదైతే ఫస్ట్ సాంగ్ అనమాట, చిన్నపిల్లలు స్టార్ట్ చేశారు. మాది వచ్చేసి 9th సాంగ్ అనమాట. సో ఇంకా మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము. మేమేమనుకున్నామంటే నేను సమ అయితే ఒకటేసారి వచ్చామన్నమాట. మేమేమనుకున్నామంటే మేమిద్దరమే వచ్చాము, ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదనుకున్నాం. కానీ వాళ్ళు మాకంటే ముందు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళు మాకోసం వెతుకుతున్నారనమాట. ఇంకా ఫైనల్ ఇప్పుడైతే మా సాంగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఫస్ట్ సాంగ్ అనమాట ఇది. అండ్ ఇంక ఇప్పుడైతే ఆ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సాంగ్ అనమాట. దానికి మొత్తం 6 మెంబర్స్ ఉన్నాము. అందులో 3 మెంబర్స్ జీన్స్ అండ్ షర్ట్ అనమాట, బాయ్ గెటప్ లాగా. అండ్ ఇంకో 3 మెంబర్స్ హాఫ్ శారీ, సేమ్ అదే శారీ, ఇందాక శారీ అనమాట. ఇంక ఇప్పుడైతే వీళ్ళైతే మొత్తం రెడీ అయితే అవుతున్నారు. అండ్ ఇప్పుడైతే మామయ్య వచ్చాడనమాట కెమెరా తీసుకొని. ఫస్ట్ సాంగ్ అయితే మిస్ అయ్యాడనమాట, తీయలేదు. కెమెరాలో అయితే మంచిగా ఉంటుంది కదా క్లారిటీ. ఇంకా వేసేది కూడా 5 సాంగ్స్, అండ్ ఇంకోటి కూడా ఒక సాంగ్, మొత్తం 6 కదా. కెమెరాలో తీస్తే బాగుంటుందని చెప్పేసి మామయ్య అయితే చేస్తే మామయ్య వచ్చాడనమాట. అండ్ అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు డ్యాన్స్ చూడడానికి. సో వీడియో కాల్ చేశారనమాట ఫస్ట్ గోవర్ధన గిరల్ సాంగ్ అప్పుడు. అప్పుడు చూసి ఇంకా అప్పటికప్పుడు వద్దామని అయితే ఫిక్స్ అయిపోయారనమాట అమ్మమ్మ వాళ్ళు. సో ఇంకా ఇప్పుడైతే అందరం బయట అయితే ఫొటోస్ అయితే దిగుదామని వచ్చామనమాట, కాసేపు టైం ఉందని చెప్పేసి. సో ఇంక ఇప్పుడైతే మా సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, అదిరే అదిరే. సో మా ఫ్రెండ్ తేజ్ వచ్చేసి క్యాప్ ఊడిపోతుంది అని భయపడింది, ఊడిపోతుందేమో అని చెప్పేసి. నిజంగానే సాంగ్ మిడిల్లో ఊడిపోయింది అనమాట, కానీ ఇంకా డ్యాన్స్ అయితే కంటిన్యూ చేసింది. సో ఇంకా ఇప్పుడైతే మాది అయిపోయింది 2 సాంగ్స్, ఇంకా 3 అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి 10 తక్కువ వాళ్ళు అయితే ఇస్తున్నారు. అండ్ మేము చాలా వరకు వీడియోస్ ఇద్దాం అనుకున్నాం కానీ టైం లేకుండే అనమాట, అందుకే తీయలేదు. అండ్ ఈ పాప అయితే చాలా బాగా ఇస్తుంది అనమాట డ్యాన్స్, సోలో పర్ఫార్మెన్స్ అనమాట ఏమిది. అండ్ ఇంకా మాది ఇప్పుడు వచ్చేసి కాయా చిష్మా సాంగ్, దీనికి అందరం సేమ్ రెడ్ కలర్ శారీ అయితే వేసుకున్నాం అనమాట. లేని వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు, కొనుక్కున్న వాళ్ళు అయితే సేమ్ మోడల్ కొనుక్కున్నారనమాట. అందుకే కొంచెం నా అందులో డిఫరెంట్ ఉంది, నేను కొనుక్కోలేదు ఆల్రెడీ ఉంది అని చెప్పేసి. మమ్మీ కొనిపిస్తా ఉంది కానీ నేను కొనుక్కోలేదు ఉన్నాక కూడా ఎందుకు అని చెప్పేసి. సో ఇంకా నా సాంగ్ కళ్ళ చష్మా అయిపోగానే డిట్టు సాంగ్ అనమాట, మళ్ళీ ఈ సాంగ్ అయిపోయింది. ఇంకొకటి చమక్ చైలో అనమాట, అది సేమ్ కాస్ట్యూమ్ మాది, అందుకే మిడిల్లో ఒకటే సాంగ్ అయితే పెట్టించుకున్నాం అనమాట మేము. సో
ఇంక ఇప్పుడైతే చెమక్చిల్ల సాంగ్ అయితే అన్నమాట. సో సేమ్ కాస్ట్యూమ్ దానికి దీనికి. సో ఇంకా ఇప్పుడైతే మా 4 సాంగ్స్ అయిపోయాయి అన్నమాట మావి. అండ్ ఇంకా లాస్ట్ 5th సాంగ్ ప్రణవాలయం ఒకటి ఉంది అన్నమాట. ఇంకా దానికైతే రెడీ అయ్యాము. ఇంకా దానికి ధోతి టైప్ శారీ అన్నమాట, అందరం సేమ్ కలర్ సేమ్ మోడల్. దానికైతే మేకప్ మ్యాన్ అనమాట ఒక అంకుల్ ఉన్నారు. సో మొత్తం అంకులే రెడీ చేశారు అనమాట, చాలా బాగా రెడీ చేశారు శారీ కూడా మొత్తం. సో మేమైతే మాట్లాడలేదన్నమాట, స్కూల్ తరపు నుంచే ఉన్నారనమాట అంకుల్. ఎవరు రెడీ చేయమన్నా వాళ్ళు రెడీ చేస్తారు. కొంచెం మనీ ఇవ్వాలి, ఆయన చెప్పినంత మనీ ఇవ్వాలన్నమాట. అండ్ ఇంకా ప్రతి పారాని అయితే పెట్టుకున్నాం అనమాట. చాలా లేట్ అయిపోయింది సాంగ్కి. అండ్ మాది 2-3 టైమ్స్ అనౌన్స్ చేశారంట, ఇంకా మాది ఇంకా అవ్వలేదు. ఇంకా కొంచెం మాకంటే ముందు కొన్ని సాంగ్స్ అయితే వేశారు. అండ్ ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా అందరు రెడీ అవుతున్నారు, పారాని అయితే పెట్టుకున్నారనమాట. సో చాలా హడావడి అనమాట మా ఫ్రెండ్స్కి. ఇంకా ఈ సాంగ్లో లేని వాళ్ళు కూడా వచ్చి చాలా హెల్ప్ చేశారనమాట ఇవన్నీ పెట్టడం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అది సరిగా కూడా పెట్టుకోలేదు, మొత్తం అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట. నా చేకి అయితే మొత్తం రెడ్ కలర్ అయిపోయింది, సరిగా పారాని అయితే పెట్టలేదు. అట్లా మొత్తం వేరే వాళ్ళు వచ్చి మీ సాంగ్ అని చెప్తుంటే ఇంకా భయం వేస్తుంది. వాళ్ళు అలా చెప్తుంటే మేము స్టెప్స్ అన్నీ మర్చిపోయాం, భయం వేస్తుంది మాకు మధ్యలో. కానీ ఏం మర్చిపోలేదు, స్టేజ్ పైన అన్నీ కరెక్ట్గానే వేసామన్నమాట డ్యాన్స్ మాత్రము. ఇంకా ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నామన్నమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి మా సాంగే. సో ఇంకా అన్ని సాంగ్స్ అయితే అయిపోయాయి అన్నమాట. మా తర్వాత ఇంకా లాస్ట్ 2 సాంగ్స్ ఉండే, అది కూడా వేసేసారు. అంత అయిపోయింది. ఇంకా లాస్ట్కి 10th క్లాస్ వాళ్ళు డీజే పెట్టుకొని డ్యాన్స్ వేసారనమాట. మేమైతే ఇంకా బయట ఫొటోస్ దిగాము, అమ్మమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఫొటోస్ దిగామంటే బయట అయితే ఫొటోస్ దిగామన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్దామని అయితే వచ్చాము. అండ్ బయట అయితే ఐస్ క్రీమ్స్ కనిపించాయి ఫుల్, అంటే ఐస్ క్రీమ్స్ చూడగానే మన తినాలనిపించేసింది అనమాట. ఇంకా ఐస్ క్రీమ్స్ తిందామని అయితే ఇక్కడ ఆగాము. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ పూజ కూడా ఉందన్నమాట, కాసేపు అట్లా మాట్లాడుతుంది. అండ్ ఏంటంటే అసలు ఇన్ని డ్యాన్స్, చాలా ఒక 50 డ్యాన్సెస్ ఉండొచ్చు. అన్ని డ్యాన్సెస్ మా మేడం సార్ అన్నీ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా మిస్ చేయకుండా అన్నీ చూశారనమాట. అసలు ఎవరు చూడాలి అన్ని పర్ఫార్మెన్సెస్, నేనైతే షాక్ అయ్యాను. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూశారనమాట చాలా ఓపికతో. అండ్ ఇక్కడైతే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తిందామని అయితే వచ్చానమాట. సో ఇంకా ఇక్కడ బయట ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాం. ఇంకా నేనైతే వ్లాగ్ తీస్తున్నాను, సడన్గా మా పిన్నిని చూసాను, మా పిన్ని కూడా తీస్తుంది. ఇంకా పిన్ని తీస్తున్నాను, నేను ఆపేసాను అనమాట. సో ఇంకా ఇట్లా అయిపోయింది అనమాట, మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం స్కూల్లో. అండ్ ఇంకా ఇంటికి వచ్చాక ఈవినింగ్ 2:30 అయింది ఇంటికి వచ్చేసరికి. అప్పుడు లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ ఏదైనా తిందామని చెప్పేసి నూడిల్స్ అయితే చేస్తా ఉన్నది అనమాట పిన్ని, ఎగ్ నూడిల్స్ అయితే చేస్తుంది. సో ఇంతే అనమాట ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఫుల్ డ్యాన్స్ వీడియోస్ అన్నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అండ్ ఛానల్ ఓపెన్ చేసి అన్నీ చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.